అది స్వయంగా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పటిదాకా ఎటువంటి వర్గాలు లేవక్కడ, అంతా ఒకే మాట ఒకే బాట, కారు ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అని అంతా భావించారు. కానీ తాజా పరిణామాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైపోయిందట. ఆ పార్టీకి చెందిన ఒక నేత సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా ఆరోపణలు చేయడం పార్టీని కలవర పెడుతోంది. ఇప్పుడు ఇంతకీ ఏంటా నియోజకవర్గం సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేత ఎవరు? కేసీఆర్ ఇలాకాలో లుకలుకలు మొదలయ్యాయా? గజ్వెల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఒంటెడ్డు పోకడలకు పోతున్నారా? సొంత పార్టీ నేతలపైనే ఆయన ఆగ్రహానికి కారణమేంటి? మెదక్ ఎంపీ టికెట్ ఆశించిన వాళ్లలో వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారట. అయితే కొన్ని కారణాల వల్ల మెదక్ ఎంపీ టికెట్ను ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డికి ఇచ్చిందట బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు కూడా ప్రతాప్ రెడ్డి కలిశారని, బీఆర్ఎస్ కి రాజీనామా చేయడమే తరువాయి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని జోరుగా వార్తలొచ్చాయి. కానీ ఈయన రాకను మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అడ్డుపడుతుండటంతోనే ప్రతాప్ రెడ్డి చేరిక ఆగిందనే చర్చ కూడా జరిగింది. ఈ ఆరోపణలపై మొదట్లో స్పందించని వంటేరు ప్రతాప్ రెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేశాక తనపై వచ్చిన ఆరోపణలకు మీడియా ముఖంగా రిప్లై ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లొస్తోన్న వార్తల్లో నిజం లేదని ప్రకటన ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అదే మీడియా సమావేశంలో తన సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేస్తూ ఇద్దరు సీనియర్ లీడర్లపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరూ తనపై ఉన్నవి లేనివి చెప్పి కేసీఆర్ దగ్గర తన గ్రాఫ్ తగ్గించారని ఆరోపించారు. తనకు మెదక్ ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకున్నది వీళ్ళిద్దరే అని, వీరిద్దరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారట. సొంత పార్టీ నేతలపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుమారాన్ని లేపాయట. వాస్తవానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే మెదక్ ఎంపీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. ఆ సమావేశానికి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆ సమావేశం తర్వాత మీడియా సమావేశం పెట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి సొంత పార్టీ నేతలపై ఇలా మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారట. ప్రతాప్ రెడ్డి ఇలా సొంత పార్టీ నేతలపై నోరు జారడాన్ని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారట. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారట. ఆయన తీరుతో పార్టీకే నష్టం కలుగుతోందని కేసీఆర్ ముందు వాపోతున్నారట.